जय हो। నమస్కారం సామాన్యుల అసమాన గాథల సమాహారం ఈటీవీ జయహోకు స్వాగతం వ్యక్తులు కలిసి శక్తులయ్యారు భాగ్యనగరంలో కొద్దిమంది మహిళలు సదాశయముతో సంఘటితమయ్యారు సామాజిక సేవలో ఆదర్శ నమూనా సృష్టించారు అభిరుచి ఆశయమైంది వ్యాపకమే వ్యాపారమైంది ఎంబ్రాయిడరీ హస్తకళ వస్తు తయారీతో వినియోగదారుల మనసు గెలిచి వ్యాపారవేత్తకేతిగారు కేరళలో ఓ యువనారి ఇలాంటి విభిన్న వినూత్న కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో చీకటిని తిడుతూ కూర్చోక చిరుదివ్య వెలిగించేందుకు కదిలారు సామాజిక పరిస్థితిని మార్చేందుకు తమ వంతు తోడ్పడేందుకు ముందుకు వచ్చారు కొందరు భావసారూప్య మహిళలు భాగ్యనగర వనితలు పింక్ సర్కిల్ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థ నెలకొల్పి ఆపన్నలకు అండగా నిలిచారు బతకటానికి కనీస అవసరాలు సదుపాయాలు సమకూర్చి సాధికారత కల్పిస్తున్నారు సామాజిక సేవా రంగంలోకి వచ్చే వారికి స్ఫూర్తిగా ఒక నమూనా వ్యవస్థను నెలకొల్పారు మహిళలు ఆకాశంలో సగం స్త్రీ విముక్తి పోరు నేపథ్యంలో నవ చైనా నిర్మాత మావో సేటుంగు మాటలు ఆయన ఏ సందర్భంలో అన్నప్పటికీ ఇప్పటికీ ఆసియా దేశాలన్నింటా స్ఫూర్తిగా నిలిచాయి 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో మహిళా సాధికారత ఇంకా ఒక భావనగానే మిగిలింది ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వంతో కలిసి వస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు భాగ్యనగరంలో పింక్ సర్కిల్ ఫౌండేషన్ పిసిఎఫ్ అలాంటి సంస్థల్లో ఒకటి ప్రత్యేకించి బాలికల విద్య స్త్రీ సాధికారత కనీస సదుపాయాల కల్పనకు పిసిఎఫ్ కదలి పనిచేస్తోంది 2014 లో మ్యూచువల్ సపోర్ట్ గ్రూప్ గా చేసేసుకున్నాం ఏదో పేరు పెట్టుకుంటే బాగుంటుందని సో పింక్ అని పెట్టుకున్నాం సో అందరం ఇలా సపోర్ట్ చేసుకుందామని ఒక సర్కిల్ లా ఫామ్ అయ్యాం అందుకే ద పింక్ సర్కిల్ ఫౌండేషన్ అని పెట్టుకున్నాం అంటే చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకుంటూ చిన్న చిన్న చారిటీస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము కొత్తగా 2019 లో మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా తెలియదు ఫస్ట్ హైదరాబాద్ లో చేసుకుని తర్వాత ఇంకా మూవ్ అవుదామని అనుకుంటున్నాం హైదరాబాద్ లోని ఆర్కేపురంలో 2019లో సామాజిక కార్యకర్త రైల్వే శాఖలో పనిచేసిన సుధా దబ్రాల్ నేతృత్వంలో పింక్ సర్కిల్ ఫౌండేషన్ పిసిఎఫ్ ఏర్పడింది తన ఆశయాలకు ఓ రూపమివ్వడానికి కొందరు మిత్రులతో పిసిఎఫ్ను నెలకొల్పారు నేడు ఇందులో సభ్యుల సంఖ్య 140కి చేరింది బాలికల విద్యకు తోడ్పాటు పేద గృహిణులకు ఉపాధి నిరుపేదలకు ఆహారం ఆర్థిక వైద్య అవసరాలు తీర్చటం లక్ష్యాలుగా పనిచేస్తోంది మెడికల్ హెల్ప్ కోసం వస్తే అబ్బాయి అయినా అమ్మాయి అయినా మ్యాన్ అయినా ఉమెన్ అయినా అది చూడట్లేదు ఓల్డ్ పీపుల్ యంగ్స్టర్స్ అండ్ ప్రీమెచ్యూర్ బేబీస్ అది ఏం చూడట్లేదు ఓన్లీ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు ఇట్స్ ఓన్లీ ఫర్ గర్ల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఇస్ ఓన్లీ ఫర్ విమెన్ మిగతా అది ఫుడ్ డొనేషన్ అయినా అండ్ ప్రాజెక్ట్ భోజన్ బంధు మేము ఫుడ్ డొనేషన్ చేస్తాము అది అయితే ఫర్ ఎవ్రీబడి బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ గర్ల్స్ ఏంటంటే వీ బిలీవ్ దట్ ఇఫ్ వన్ గర్ల్ ఈజ్ ఎడ్యుకేటెడ్ ద హోల్ ఫ్యామిలీ ఈజ్ ఎడ్యుకేటెడ్ అండ్ ఇఫ్ హోల్ ఫ్యామిలీ ఈజ్ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ ఈజ్ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ ఎడ్యుకేట్ అయితే మన ఇండియా ఆల్సో విల్ బి ఎడ్యుకేటెడ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ పిసిఎఫ్ ప్రధానంగా మహిళా సాధికారత మీద దృష్టి పెట్టింది ముఖ్యంగా బాలికల విద్యను ప్రోత్సహిస్తోంది పేదలకు వైద్య చికిత్స ఖర్చులు సమకూరుస్తోంది స్త్రీల సాధికారత విద్య కోసం స్త్రీ శిక్ష అనే కార్యక్రమాన్ని రూపొందించింది ఆర్థిక కారణాలతో చదువుకు దూరమవుతున్న పేద బాలికల చదువుకు సాయం అందజేస్తోంది కోవిడ్ విరుచుకుపడ్డ వేళ ఉపాధి కోల్పోయిన కుటుంబ పెద్దలకు పిసిఎఫ్ ఆర్థిక సాయం సమకూర్చింది వారి పిల్లలు చదువు కొనసాగించేందుకు సహకరించింది నేను సుధా కలిసే ఇది మొదటిగా 2014లో ఇన్ఫార్మల్గా మొదలు చేశాము ఇప్పుడు 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ప్రాజెక్ట్ స్త్రీ శక్తి ప్రాజెక్ట్ సంజీవిని అండ్ ప్రాజెక్ట్ భోజన్ బంధు సో నేను చూసుకునేది ప్రాజెక్ట్ స్త్రీ శక్తి గురించి అది ఎక్కువ గర్ల్ చిల్డ్రన్ది ఎడ్యుకేషన్ గురించే చూస్తాము ఐదర్ మేము స్పాన్సర్ చేస్తాము లేకపోతే ఫండ్ రైజ్ చేసి కూడా వీ హ్యావ్ స్పాన్సర్డ్ సో ఇది ఎందుకు చేస్తున్నాము అంటే ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ అని మనం చెప్తూనే ఉన్నాం కానీ ఎంపవర్మెంట్ ఎలా వస్తుంది ఫస్ట్ ఎంపవర్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఎక్విప్మెంట్ మన చేతిలో ఉండాల్సింది ఎడ్యుకేషన్ సో అందుకని ఫస్ట్ మేము ఇది చాలా ప్రయారిటీ కింద తీసుకున్నాము ఎందుకు ఇస్తున్నాము వాళ్ళల్లో మారలీ ఏం మార్పు వస్తుంది అంటే వాళ్ళు కూడా రేపు చదువు అయి
అయిపోయాక ఉద్యోగం వచ్చాక వాళ్ళలో కూడా ఈ ఫీలింగ్ ఉండాలి వేరే ఒక అమ్మాయినో లేకపోతే వేరే ఒక స్టూడెంట్ నో సహాయం చేద్దామని పింక్ సర్కిల్ ఫౌండేషన్ పిసిఎఫ్ మరో ముఖ్య కార్యక్రమ సంజీవని ఇందులో భాగంగా శస్త్రచికిత్సలకు అవసరమైన పేదలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు ఈ ఫౌండేషన్ క్యాన్సర్ పై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది దీంట్లో నియర్లీ 140 మెంబర్స్ ఉన్నాము నేను వచ్చి ప్రాజెక్ట్ సంజీవ్ని చూసుకుంటున్నాను మాకు వచ్చే కేసెస్ ని మేము ముందు స్కాన్ రిపోర్ట్స్ గాని డాక్టర్ కన్సల్టేషన్ గాని ఆ డాక్యుమెంట్స్ అన్ని మేము చూసి కేస్ డ్యూ డెలిజెన్స్ చేస్తాం ముందు ఇంకా దీంట్లో పేమెంట్ ఎలా చేస్తామంటే డైరెక్ట్ గా హాస్పిటల్ కే మేము ఇదే చెక్ ఇస్తాము లేకపోతే వి విల్ ట్రాన్స్ఫర్ ఆన్లైన్ అన్నమాట ఎక్కడ క్యాష్ ఇవ్వడం జరగదు ఏదైనా పర్టిక్యులర్ కేస్ కి ఫండ్స్ ఎక్కువ అవసరం ఉంది జెన్యూన్ అనిపిస్తే దెన్ వి విల్ రేజ్ ఫండ్స్ ఫండ్ రేజింగ్ ఎలా జరుగుతుందంటే ఆ మెంబర్స్ అందరికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది మొత్తం డీటెయిల్స్ ని వాట్సాప్ గ్రూప్ లో వేయడం జరుగుతుంది దాంతో మెంబర్స్ వాళ్ళ పర్సనల్ వాట్సాప్ స్టేటస్ లో గాని వాళ్ళ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి సర్క్యులేట్ చేయడం జరుగుతుంది ఇలానే మాకు ఫండ్స్ వస్తుందండి లాక్ డౌన్ సమయంలో ఉన్న చోట ఉపాధి పోయింది ఆదరించి అన్నం పెట్టే దిక్కు లేదు హైదరాబాద్ నగరం నిర్మానుష్యమైంది వేలాది శ్రామికులు వలసబాట పట్టారు భుజాన చంటి బిడ్డలతో తల మీద మూటలతో స్వగ్రామాలకు బయలుదేరారు అలాంటి వారి కోసం పిసిఎఫ్ మానవత్వంతో స్పందించింది రోజూ 2000 కార్మికులకు భోజనాలు అందజేసింది వారి చంటి బిడ్డలకు ప్రత్యేక ఆహారం అందించింది ఇక్కడే చిక్కుకుపోయిన వారు పస్తులుండకుండా వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు నేను శాలురావు అండి పింక్ సర్కిల్ ఫౌండేషన్ లో నేను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను నేను ప్రాజెక్ట్ భోజన్ బంధు కోఆర్డినేటర్ ని కోవిడ్ టైంలో చాలా మంది ఫ్యామిలీస్ కి వంట చేసుకోవటం చాలా కష్టం ఉండేది దాంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ టైంలో మాకు వంట చేసి వాళ్ళకి అందచేయగలిగితే మంచిగా ఉంటది అనేసి ఈ ప్రాజెక్ట్ భోజన్ బంధు అనేది స్థాపించడం జరిగింది అదే కాకుండా ఆర్థిక ఇబ్బందులతో ఎదుర్కొనే ఫ్యామిలీస్ కూడా మేము నిత్యావసరాలు అందజేయటం జరిగింది అదే కంటిన్యూ చేసుకుంటాం మేము ప్రతి నెల నిత్యావసరాలైనా అన్నదానమైనా ప్రతి ఓల్డేజ్ హోమ్ కైనా లేదా చిల్డ్రన్ హోమ్ కైనా అందజేయటం జరుగుతుంది పిసిఎఫ్ సభ్యులు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపులో పారిశుద్ధ్య పనుల్లో చురుగ్గా పాల్గొన్నారు 2022 సెప్టెంబర్లో హైదరాబాద్ సమీపాన భూదాన్ పోచంపల్లిలో మహిళా నేత కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేశారు శీతాకాలంలో నిరుపేదలు హాయిగా నిద్రపోయేందుకు పెద్ద ఎత్తున దుప్పట్లను పంపిణీ చేశారు కొద్దిమంది వ్యక్తులు సంఘటిత శక్తిలా కదిలితే సమాజంలో మార్పు తేవచ్చని భాగ్యనగర మహిళలు నిరూపిస్తున్నారు ఆపదలో ఉన్నా ఆహారం లేకున్నా వైద్య ఖర్చులకు తాహతు లేకున్నా అలాంటి నిరుపేదలు నిర్భాగ్యులను హైదరాబాద్ పింక్ సర్కిల్ ఫౌండేషన్ ఆదుకుంటోంది మరోవైపు ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకున్న బాలికల విద్య మహిళా సాధికారతకు తోడ్పడుతోంది కుట్లు అల్లికలతో ఇంద్రధనుసులను కళ్ల ముందుంచే హస్తకళే ఎంబ్రాయిడరీ బూటీదారిగా పిలిచే ఈ చేతి పని కళలో వస్త్రం మీద సొగసైన కళాకృతులకు రూపుదిద్దుతున్నారు కోచి యువ కళాకారిణి ప్రియా శ్రీకుమార్ మొదట రంగు కాగితాలతో రమ్యమైన వస్తువులకు ఆకృతినిచ్చిన ప్రియా తర్వాత కాలంలో ఎంబ్రాయిడరీని తన ప్రాధాన్యంగా ఎంచుకున్నారు ఆ అభిరుచినే సోపానంగా మార్చుకుని వ్యాపారవేత్తగా మారారు స్వయం కృషితో రాణించి విజయపదంలో సాగుతున్నారు అరేబియా సముద్ర రాణిగా పిలిచే నిన్నటి కొచ్చిన్ నేటి కోచి నగరం లక్షదీవుల సంద్రం అరేబియా సముద్రాల సంగమ కూడలి కేరళ రాష్ట్ర సుగంధ ద్రవ్యాల వ్యాపార కేంద్రం అభివృద్ధికి కళా సృజనల సమాహారం కొచ్చిలో స్థిరపడి ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ చదువుతూనే సంపాదిస్తూ వ్యాపారవేత్తగా ఎదిగిన ఓ యువ నారి విజయ భేరి ఇది ఆమె కేరళలో సుపరిచితమైన ప్రియా శ్రీకుమార్ తెలివితేటలే పెట్టుబడిగా పెట్టారు వ్యాపారవేత్తగా మారటానికి బాట వేసుకున్నారు ఈమె బాల్యమంతా అలప్పులలోని మావెలికరలో గడిచింది అప్పట్నుంచి హస్తకళలంటే మక్కువ కొట్టాయం సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తయింది చదువుకునే రోజుల్లోని స్నేహితులకు కాగితంతో కళాకృతులు చేసిచ్చేది వారి ప్రశంసలే ప్రోత్సాహంగా వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నారు కళాశాలలో
పేపర్ క్రాఫ్ట్ కే పరిమితమైన ప్రియ తర్వాత కాలంలో తనకెంతో ఇష్టమైన ఎంబ్రాయిడరీగా పిలిచే బుటేదారీ పనులకు మారిపోయారు. మెరుగైన నైపుణ్యాలు నేర్చి బూట్లు, బ్యాగులు, జాకెట్లు, టోపీలు ఇత్యాది వస్తువులకు ఎంబ్రాయిడరీ సొగసులు అద్దారు. హూప్స్ విభాగంలో వైవిధ్య కళాకృతుల్ని రూపొందించడం ఆరంభించారు. నేను ఇంజనీరింగ్ చివరి ఏడాది కాగితాలతో కళాకృతులను చేశాను. ఓ అభిరుచితో ఆరంభించాను. తర్వాత సామాజిక మాధ్యమం ఇన్స్టాలో పేజీ సృష్టించి లాక్డౌన్ వేళ ఆర్డర్లు తీసుకోసాగాను. ఆ సమయంలోనే ఎంబ్రాయిడరీ పని చురుగ్గా చేశాను. చిన్నప్పుడు ఎంబ్రాయిడరీ నగిశీలు అద్దిన కార్డులు, కాగితపు బొమ్మలు చేశాను. ప్రియ 2019లో సామాజిక మాధ్యమాల్లో తన కళాకృతుల్ని పరిచయం చేశారు. కేరళలో ఎంబ్రాయిడరీ పనుల్లో ఆమె చేసినవి భిన్నంగా, వినూత్నంగా ఉన్నాయని ప్రశంసలొచ్చాయి. బ్యాక్ స్టిచ్, సాటిన్, స్టెమ్, ఫ్రెంచ్ నాట్స్ లాంటివి అలవోకగా చేసిచ్చారు. ఆధునిక పద్ధతులతో కష్టమైన కళాకృతుల్ని ఇష్టంగా చేస్తూ వ్యాపారాన్ని విస్తరించారు. ప్రియా శ్రీకుమార్ బ్రాండ్తో పరిచయం చేసిన తన కళాత్మక వస్తువులకు ఎంతో ఆదరణ లభించింది. వ్యాపారాన్ని, కళాభిరుచిని సమన్వయం చేసుకుని దూసుకు వెళ్లారు. മേഖലയിലെ സാധ്യതകൾ എന്ന് പറയുന്നത് എനിക്ക് തോന്നുന്നു പണ്ടൊക്കെ എംബ്രോയിഡറി ആൾക്കാർ കണ്ടുകൊണ്ടിരുന്ന ഒരു രീതി എന്ന് പറഞ്ഞാൽ അന്തക്കു മുൻ ചീരലു ദുപ്പട്ല മീതനേ എംബ്രോയിഡറി ചെയ്യേവാറു ജനം ദീന്നി നവ്യതലേനി പണിഗാ ചൂസാറു കാനി ഇപ്പോൾ ഈ രംഗല്ലോ സാമർത്ഥ്യം പെരുകിന്ദി സമയം വലിയൊരു കൺസ്ട്രെയിൻ ആയിരിക്കും. ഒരുപാട് വർക്ക് വരുന്നു, ഇത് ചെയ്ത് തീർക്കുക, അങ്ങനെയൊക്കെ ഉള്ളൊരു ഇപ്പൊ വേറെ മീഡിയം വെച്ച് നോക്കുമ്പോൾ ഡിജിറ്റൽ യുഗം കൊത്ത സാങ്കേതികത രാകത്തോ ഭാരീ സ്ഥായിലോ എംബ്രോയിഡറി പണുലക്കു അവകാശം ഉണ്ട്. അനേകുലു ആസക്തിഗാ ചൂസ്തുന്നാറു ഈ കള പ്രത്യേകതനു തെലുസുകുന്നാറു. കണ്ടിന്യൂ ചെയ്തു കഴിഞ്ഞാൽ മാത്രമേ ప్రియకు కాగితపు వస్తు, హస్తకళ, ఎంబ్రాయిడరీ వస్తువులంటే ఎంతో ప్రేమ. అమ్మా నాన్నకి అది తెలుసు. ఇంజనీరింగ్ చదివి ఇదేం వ్యాపారం అయినా రాణిస్తుందో లేదో సందేహాలు, భయాలతో అమ్మా నాన్న సతమతమయ్యారు. కాని తనయ్య పట్టుదలతో, కళా సృజనతో విజయం సాధించారు. లాక్డౌన్ వేళ తన మేధస్సుకు మరింత పదును పెట్టారు. తన అన్వేషణకు ఓ వెసులుబాటు లభించింది. కొత్త కొత్త డిజైన్ల కళాకృతులతో అభిమాన లోకాన్ని ఏర్పరచుకున్నారు. కళకు విలువను జోడించుకుంటే అది సుస్థిర కళగా చిరకాలం మనగలుగుతుందన్నది ప్రియా అభిప్రాయం. కొత్తగా వ్యాపారంలోకి వచ్చేవారికి తగిన సహనం, నిలకడ, ప్రయోగాత్మక శిక్షణ అవసరమంటారు. ఎంబ్రాయిడరీ, కాగిత కళాకృతులపై అభిరుచితో పాటు ప్రియకు క్రియేటివ్ రైటింగ్, సినిమాలు ఇష్టం. నేను ఫ్రీలాన్సర్ గా రాస్తుంటాను, కానీ తరచూ రాయను. సృజనాత్మక రచనలు నాకు ఇష్టం. సినిమాలకు పనిచేశాను, చలన చిత్రాలకు సబ్ టైటిల్స్ రాశాను. ఎంబ్రాయిడరీ ప్రాచీన కళారూపం, సంప్రదాయం ఆధునిక కలపోతగా ఇప్పుడు నవ్యత జోడించుకుంది, పునరుత్థానం పొందినట్లయింది. ఇందులో తిరిగి వైభవం ఎలా సంతరించుకుందంటే కొత్త కొత్త అంశాలు ప్రవేశించాయి. ఈ మార్పులు హూప్స్ రూపంలో అలంకార దుస్తుల్ని తాకాయి. ఎంబ్రాయిడరీ అనేది మనసుకెంతో హాయిని, ప్రశాంతతను ఇస్తుంది. ఎక్కువ కాలం మన్నికగా నిలిచే నమూనాలను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు, ఇష్టమైన వారికి ఘనమైన బహుమతినిస్తుంది. ఈ మేఘలలో సత్యం పరంగా ఎనికి ఇంకా ఫ్యూచర్ ప్లాన్ ഒന്നും ഇല്ല. ఇందులో నాకేమీ భవిష్యత్తు ప్రణాళికలు లేవు, కానీ ఇంకా గొప్ప కళాఖండాలు సృష్టించే పని మిగిలే ఉంది. సుదీర్ఘ కెరీర్ కోసం పెద్ద ప్రణాళికలు లేవు. విభిన్న, వినూత్నంగా పనులు చేయాలి. వ్యవస్థాపన పనులున్నాయి. ఏది ఏమైనా ఇప్పటికంటే భిన్నంగా చేయాలనేదే నా కోరిక. కళలు తేలిపోవడం తేలికే, కానీ నిజం చేసుకోవడమే కష్టం. కానీ ప్రియా శ్రీకుమార్ అభిరుచిని రంగరించి ఆలోచనలకు ఆచరణ రూపమిచ్చారు. ఒక రంగంలో విజయం అనేది వారసత్వంగా రాదని, స్వయం కృషితో సాధించలేనిది లేదని ప్రియా శ్రీకుమార్ నిరూపించారు. సత్సంకల్పంతో సాగితే కొద్ది మంది వ్యక్తులతో అయినా ఉత్తమ ఫలితాలు సాధ్యమేనని నిరూపిస్తున్నారు హైదరాబాద్ పింక్ సర్కిల్ మహిళలు. వ్యాపకమే సోపానంగా వ్యాపారవేత్తగా ఎదిగారు కేరళ యువనారి. మరిన్ని కథనాలతో వచ్చేవారం జయహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.